హాయ్ అండి, వెల్కమ్ టు సరితా సెలెక్షన్ అండ్ వన్ మోర్ మీషో ఐటమ్. టుడే మీకు జ్యువెలరీ స్టోరేజ్ బ్యాగ్ చూపిస్తానండి. నేను 2 టైప్స్లో బుక్ చేశానండి, ఒకటి క్రీమ్ కలర్ అండ్ ఇంకొకటి మెరూన్ కలర్. లోపల అనేవి జిప్లప్ కవర్స్ అనేవి డిఫరెంట్గా వచ్చాయి, అందుకని నేను 2 ఐటమ్స్ అయితే బుక్ చేశాను డిఫరెంట్గా. అండ్ దీంతోపాటు సారీ స్టోరేజ్ బ్యాగ్స్ కూడా బుక్ చేశానండి, అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే జ్యువెలరీ బ్యాగ్స్ చూసేద్దాము. ఈ మెరూన్ బ్యాగ్లో ఏంటంటే 10 జిప్లాక్ కవర్స్ అయితే వచ్చాయండి. ఈ 10 జిప్లాక్ కవర్స్ బ్యాగ్ మనకి 276 రూపీస్ పడుతుందండి. అండ్ క్లాత్ వచ్చేసి మనకి జస్ట్ పైన కవర్ టైప్ క్లాత్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు బ్యాగ్ మొత్తము. మనం ఈ 10 కవర్స్ తీసేసి ఈ బ్యాగ్ను కూడా మనం వాడుకోవచ్చండి, కావాలనుకుంటే ఈ 10 కవర్సు స్టోరేజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ బ్యాగ్ను కూడా విడిగా వాడుకోవచ్చు. నేను ఇక్కడ 10 జిప్లాక్ కవర్స్ వచ్చాయో లేదని చెక్ చేస్తున్నాను. టెన్ అయితే వచ్చాయండి. మనం ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు, అంటే ఎక్కడికైనా లాంగ్ జర్నీ ఫంక్షన్కి అది వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఇందులో ఐటమ్స్ అనేవి జ్యువెలరీ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అన్నీ కలిపి ఒకే దాంట్లో పెట్టుకోకుండా చక్కగా ఇలా జిప్లాక్ కవర్స్ ఉంటే మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చు. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి, బట్ నేను ఇలా విడిగా వచ్చేది తీసుకున్నాను. అటాచ్ ఉన్నది కూడా ఉంది, బట్ విడిగా ఉన్నది ఏంటంటే మనం కావాలనుకుంటే ఆ బ్యాగ్ వాడుకోవచ్చు, లేదంటే ఇట్లా జిప్లాక్ కవర్స్ కూడా విడిగా వాడుకోవచ్చు కదా అన్నట్లుగా నేను ఇలా సెపరేట్ వచ్చింది మాత్రం తీసుకున్నాను. అండ్ నాకేమనిపించిందంటే కొన్ని మేకప్ సంబంధించినవి బిగ్ సైజ్ ఉంటాయి కదా, పౌడరు అట్లాంటివి విడిగా మనకు కావాలనుకుంటే ఈ బ్యాగ్లో విడిగా స్టోర్ చేసి తీసుకెళ్ళచ్చు, లేదంటే ఈ పౌచ్లో కూడా పెట్టుకుని మనం విడిగా వాడుకోవచ్చు అనిపించింది నాకు. అండ్ ఇదైతే నాకు జ్యువెలరీకి చాలా బాగుంటుంది అనిపించింది ఈ బ్యాగ్. దీని కాస్ట్ వచ్చేసి 349 రూపీస్ అండి. దీనికి దానికి కాస్ట్ వేరియేషన్ చాలా ఉంది, బట్ ఎందుకు ఉందో చెక్ చేద్దాం ఒకసారి. దీనికైతే 4 స్మాల్ సైజ్ కవర్స్ అండ్ 4 కొంచెం బిగ్ సైజ్ కవర్స్ అయితే వచ్చాయి. ఈ విధంగా స్మాల్ సైజ్ 4 వచ్చాయి, 4 బిగ్ సైజ్ వచ్చాయి. బట్ నేను ఇది ఎందుకు ఆర్డర్ చేశానంటే మనకి లాంగ్ హారం ఉంటుంది కదా, అట్లాంటివి స్టోరేజ్ చేసుకోవచ్చామో ఈ పౌచ్లో అనుకుని ఆర్డర్ చేశాను, కానీ హారం అయితే ఇందులో పట్టేలా అనిపించలేదండి నాకు. ఈ బ్యాగ్ విడిగా కూడా మనం జ్యువెలరీకి వాడుకోవచ్చు. అండ్ దీనికి దానికి వేరియేషన్ ఏంటంటే ఇది జస్ట్ క్లాత్ నార్మల్గా ఉంది, దీ క్లాత్ ఎలా ఉందంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉందండి, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది. సో అందుకని కాస్ట్ వేరియేషన్ ఉందమ్మో అనిపించింది, బట్ నాకు క్రీమ్ కలర్ కన్నా మెరూన్ కలరే నచ్చింది. ఎందుకంటే పౌచెస్ అనేవి ఇవి చిన్నగా కూడా అనిపించింది, అండ్ మెరూన్ కలర్ ఏంటంటే 10 పీసెస్ వచ్చాయి. ఈ జిప్లాక్ కవర్స్ కూడా మెత్తగానే వచ్చాయండి, సాఫ్ట్గా ఉంది, స్పాంజ్ పెట్టి క్లాత్ పెట్టారు. దీనికి క్లాత్ వేరియేషన్ ఏంటంటే ఇది జస్ట్ లోపల క్లాత్లా ఉంది. ఓకే, బట్ ఏంటంటే మనం బ్యూటీ ప్రొడక్ట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే జ్యువెలరీ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే మెత్తగా ఉంది కాబట్టి జ్యువెలరీ ఐటమ్స్కి బాగుంటుంది. ఈ పౌచ్కి డిఫరెన్స్ చూసినట్లయితే ఇది చాలా స్మాల్ సైజ్ అనిపించింది. సో నాకు ఇంకా కాస్ట్ వైజ్ కానీ పౌచెస్ వైజ్ కానీ నాకు మెరూన్ కలర్ నచ్చింది. ఈ బ్యాగ్ను కూడా మనం పౌచెస్ తీసేసి విడిగా జ్యువెలరీ కింద కూడా వాడుకోవచ్చండి, బాగుంది. మనం ఎక్కడికైనా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు కావాలనుకుంటే పౌచెస్ పెట్టుకుని వాడుకోవచ్చు, విడిగా కూడా వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మీకు ఈ స్టోరేజ్ బ్యాగ్స్ ఏ విధంగా, అంటే జర్నీస్కి అది వెళ్ళేటప్పుడు ఎట్లా స్టోర్ చేసుకోవచ్చు అని జస్ట్ చిన్న క్లిప్ అయితే మీకు చూపిస్తున్నానండి. ఇలా నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ అట్లా ఒక పౌచ్లో పెట్టుకోవచ్చు విడివిడిగా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి లిప్స్టిక్, ఐలైనరు ఇలా చిన్న చిన్నవన్నీ ఒక పౌచ్లో పెట్టుకోవచ్చు. మనం ఎక్కడ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పౌచెస్. అయితే నేను ఇంకొక పౌచ్లో సేఫ్టీ పిన్స్ అట్లాంటివి పెట్టాను, స్టిక్కర్స్ అట్లా. మనకి ఏం నచ్చితే అవి మనకి ఏం కావాలి అనుకుంటే అట్లా విడివిడిగా పెట్టుకోవచ్చు. ఇంకొక పౌచ్లో ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ పెట్టానండి, మన డ్రెస్ మ్యాచింగ్ కలర్ అది పెట్టుకోవడానికి ఉంటుందని. ఇట్లా మనకి ఏది నచ్చితే అట్లా పెట్టుకుని స్టోరేజ్ చేసుకో, జస్ట్ ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను అంతే.
ఇవి జర్నీస్కే కాదు మన ఇంట్లో జ్యువెలరీ స్టోరేజ్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇలా బ్యాగ్లో పెట్టుకుని మనకి ఏది కావాలో అది విడిగా చక్కగా చూసుకోవడానికి బాగుంటుంది అనిపించింది నాకు. ఇప్పుడు మనకి ఏది కావాలంటే ఆ పౌచ్ తీసుకుని అది యూజ్ చేసుకుని మళ్ళీ అందులో పెట్టేసుకోవచ్చు. ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయని కూడా చాలామందికి తెలియపోవచ్చండి. మనం స్టోరేజ్ చేసుకోవడానికి జర్నీస్కి కూడా కొన్ని ప్రొడక్ట్స్తో మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే సారీ బ్యాగ్స్ చూద్దామండి. ఈ బ్యాగ్ అయితే చాలా లైట్ వెయిట్ అనిపించిందండి. క్లాత్ అది లైట్ వెయిట్ ఉంది. నేను సారీస్ సర్దుకునేటప్పుడు ఏం చేశానంటే ఈ బ్యాగ్ కింద కాటన్ పెట్టాను. అంటే మనకి గ్రాసరీస్కి అది వస్తాయి కదా, అట్లాంటి కాటన్ని కట్ చేసి లోపల పెట్టాను. అప్పుడు సారీస్కి ఏంటంటే కొంచెం సపోర్ట్ అనిపించింది నాకు. నేను సర్దుకుంది కూడా మీకు చూపిస్తాను క్లిప్ లాస్ట్లో చూడండి. ఈ బ్యాగ్లు కూడా చాలా ఉన్నాయండి. అంటే 2 బ్యాగ్స్ 4 బ్యాగ్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ చేసుకోవచ్చు కాస్ట్ని బట్టి. క్లాత్ అయితే ఈ విధంగా ఉంది, ట్రాన్స్పరెంట్ వస్తుంది. కొన్ని సారీస్ లావుగా ఉంటాయి కదా, అవి అయితే తక్కువ పడితే, సన్నగా ఉన్నవి అయితే ఎక్కువ పడితే. ఒకసారి నేను సర్దుకుంది అయితే మీకు చూపిస్తాను. నేను ఇలా ఒక బ్యాగ్లో డైలీ వేర్ సారీస్ అయితే సర్దుకున్నానండి. ఇలా 2 రోజుల్లో సర్దుకున్నాను. అంటే మనకి సన్నగా ఉంటాయి కాబట్టి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టాను. ఒకసారి మీకు చూపిస్తాను జిప్ తీసి. ఇట్లా 2 జిప్స్ అయితే వచ్చాయండి దీనికి. ఇవి సన్నగా ఉంటాయి డైలీ వేర్ కాబట్టి నేను ఇట్లా సర్దుకున్నాను. అండ్ పట్టు సారీస్ అయితే జస్ట్ ఒకటే పెట్టుకున్నాను అట్లాగా. అవి కూడా చూపిస్తాను ఒకసారి. జస్ట్ మనకి 12 సారీస్ వరకు పడతాయి ఇందులో, సన్నగా ఉన్నాయి కాబట్టి ఇవి డైలీ వేరు. అండ్ దీనికి కింద నేను కాటన్ పెట్టాను, కనిపిస్తుందా మీకు? ఇక్కడ సపోర్ట్ కోసం కాటన్ పెట్టాను. మనకి గ్రిప్ అనేది వస్తుంది సారీస్కి కింద వేలాడిపోకుండా. నేను ఇలా ప్రతి స్టోరేజ్ బ్యాగ్లో ఒక నాఫ్థలిన్ బాల్స్ అయితే కవర్లో పెట్టి పెడతానండి. కవర్ పైన ఓపెన్ ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ అనేది ఆ సారీస్కి బాగా పడుతుంది. సో ఇట్లా పైన ఓపెన్ చేసి పెడతాను ప్రతి బ్యాగ్లోని. అంటే కబోర్డ్స్లోనే కాకుండా ఇట్లా ప్రతి బ్యాగ్లోనే ఒక 2-3 నాఫ్థలిన్ బాల్స్ పెట్టేస్తాను. పట్టు సారీస్ కానీ డైలీ వేర్ సారీస్ కూడా ఇట్లా ఉంచేస్తాను నేను. అండ్ పట్టు సారీస్ని అయితే ఈ విధంగా సర్దుకున్నానండి. ఒకటే వచ్చేటట్లు మనకి ఇలా ఫ్రంట్ నుంచి లుక్ తెలుస్తుంది, ఏ సారీ కావాలి ఏంటి అనేది కూడా తెలుస్తుంది. డైలీ వేర్ ఏంటంటే సన్నగా ఉంటాయి కాబట్టి రెండు వైపులా అట్లా సర్దాను. ఇవైతే ఓన్లీ పట్టు సారీస్ నలిగిపోయినట్లు ఉంటాయని ఒకటే కింద పెట్టానండి. ఈ విధంగా సర్దుకున్నానండి. అండ్ దీని కింద కూడా నేను కాటన్ పెట్టాను సపోర్ట్ కోసము. దీంట్లో ఇంచుమించు 9 సారీస్ వరకు పట్టేయండి. అంటే సారీస్ని బట్టి కూడా మనకి పడతాయి, అవి సన్నగా ఉంటే ఎక్కువ పట్టచ్చు. దీంట్లో కూడా నాఫ్థలిన్ బాల్స్ ఇట్లా చిన్న కవర్స్ ఉంటాయి కదా, క్లాత్లో కన్నా కవర్స్ అయితే నాకు బెటర్ అనిపించింది. కవర్స్ అట్లా పెట్టి అంటే డైరెక్ట్ నాఫ్థలిన్ బాల్స్ ఎప్పుడూ పెట్టకూడదండి, సారీ డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఏంటంటే నేను చున్నీస్ ఇట్లా కాటన్ వస్తాయి కదా, దీంట్లో స్టోరేజ్ చేసాను ఎవరికైనా యూజ్ అవుతుంది టిప్ అని. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇట్లా వస్తాయి కదా, సో కాటన్ కూడా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. చున్నీస్ ఏంటంటే ఇట్లా పెడితే మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అన్నీ పెడితే లాగిన వెంటనే పడిపోతాయి కదా, సో నేను ఇలా స్టోరేజ్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ విత్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.